ఉపన్యాసాలు చెప్పి వేదిక కాదు, కానీ సాయికిష్ట గురించి ఒక మాట చెప్తాను. వీళ్ళ నాన్నగారు అమ్మగారు చిన్న బిజినెస్ చేసుకుని ఏదో కష్టపడి 10 రూపాయలు సంపాదించి ఆ కొడుకు ఏదో ప్రయోజకుని చేద్దాం ట్రై చేస్తుంటే, ఇతను బీటెక్ చదివి సినిమా తీస్తానని ముందుకు వస్తే మళ్ళీ అతని మాట కాదంటే ఏమవుతాడని ఉద్దేశంతో ఆ నాన్నగారు వాళ్ళ అమ్మగారు డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటారని అనుకుంటున్నాను. పెట్టుబడి పెట్టి సినిమా తీశారు, అది ఒక 70% అయిన తర్వాత ఆ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఈయన ఒకసారి దగ్గరికి వచ్చి ఇలా తీసాం సార్ మీరు సపోర్ట్ చేయండి అంటే నేను క్యాకలేసాను, ఇతను క్యాకలేసాను, వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా క్యాకలేసాను. ఇప్పుడు సినిమా అనేది జ్యోతం అండి, ఏ వ్యాపారంలోనైనా 90% సక్సెస్ ఉంటుంది, ఒక 10% ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే మీ ఊళ్ళో ఒక బంగారు కొట్టు పెట్టారనుకోండి 9 షాపులు బాగుంటే ఒకే ఒక షాప్ బాగోపోవచ్చు, అలాగే బట్టలు కొట్టు పెట్టామనుకోండి 9 బాగుంటే ఒకటి బాగోపోవచ్చు, అలాగే ఒక కిరాణా కొట్టు పెట్టామనుకోండి 7-8 షాపులు బాగుంటే 2-3 షాపులు బాగోపోవచ్చు. కానీ సినిమా వ్యాపారంలో 10% సక్సెస్ ఉంటుంది. అంటే 10 మంది సినిమా తీస్తే ఒకటే బాగుపడతాడు, మిగతా 9 మంది బాగుపడరు, గ్యారంటీగా బాగుపడరు. అటువంటి తెలిసి మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారని చెప్పి నాన్నగారు కూడా క్యాక్యులేషన్ జరిగింది. అయితే ఇతను ఎంత మంచివాడో ఈ నాన్నగారు ఈ అమ్మగారు కూడా ఎంతకంటే మంచివాళ్ళు, అమాయకులు కూడా కాదండి. బాబు ఏదో అడిగాడు చేద్దామని చేద్దామని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అంత కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ అది నేను చూసి చాలా జాలిపడి బాధపడి నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు దాకా 60 లక్షలు ఖర్చు పెట్టాం, దీన్ని ఇలా కాకుండా ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అని ఒక చిన్న సలహా, ఒక ఐడియా జీవితాన్ని మారుతుందన్నట్టు అతనికి చిన్న సలహా చెప్పాను. ఇంకా సినిమా ఆ రోజు నాకు వచ్చిన కాడి నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను అతనికి 100 కోట్లు నేనే సైన్ చేయాలి, ఊరికి వెనకాల నుండి నేను భుజం తట్టాను అంతే. ఎందుకంటే ఆ సినిమా డబ్బు పోద్దని నాకు ముందు తెలుసు, ఇతనికేమో ఆఖరి తెలిసింది, అంతే తేడా. ఇప్పుడు నాకు మీకేం తేడా లేదండి, నాకేం ముందు తెలుస్తుంది, మీకేమో పని అయిపోయిందో తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు 97 సినిమా తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది, నేను నేలని ఆకాశాన్ని భూమిని అన్నీ 3 సార్లు చూశాను నేను, అందువల్ల కష్టాలు సుఖాలు తెలుసు కాబట్టి. అలా చెప్పి నేను ఎవరిని డిస్కరేజ్ చేయను, సినిమా తీద్దాను, సినిమా తీ, ఎలా తీయాలో ఇలా తీ అని చెప్పి నేను నేర్పడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళు నా మీద అలిగాడు, నాకు రాలా ఏమో ఎందుకు రావలేదంటే మా డ్రైవర్తో చెప్పాడంట, నేను ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసి నేను సార్ దగ్గర కొత్తలోకి రాను అని చెప్పాడు అంటండి. అయినా అదేలే సక్సెస్ఫుల్గా ఎప్పుడు చెప్పాను, సక్సెస్ఫుల్ అనేది ఎవరికి రాదు, సక్సెస్ఫుల్గా సినిమా తీస్తానని తీసిన తర్వాత వస్తానని చెప్పాడు. ఈవేళ మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, అంటే ఈ లోపు ఫోన్లోని వాట్సాప్లోని హలో బాయ్ అనుకుంటానండి. కానీ ఒక మంచి వాడికి సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా హాబీ. 100% సాయకిష్టనుడు సక్సెస్ అవుతాడు, ఎందుకంటే డాక్టర్ కూడా మొదటి ఆపరేషన్ ఫెయిల్ అవుద్ది కానీ తర్వాత ఆప్షన్ సక్సెస్ అవుతుంది. అలాగే మనోడు మొదటిసారి ఫెయిల్ తీసాడు కాబట్టి ఇంక భయం లేదు అతనికి, లైఫ్లో డెఫినెట్గా అతను మంచి డైరెక్టర్, మంచి ఆర్టిస్ట్, మంచి ప్రొడ్యూసర్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్కి అద్భుతంగా తీయాలని కోరుకుంటుంది, ప్రొడ్యూసర్ ఏమో జాగ్రత్త అంటుంటాడు, కానీ ఆ రెండు ఇతనే కాబట్టి ఆ కష్టం సుఖం ఇది తెలుసు కాబట్టి ఒక పైకి ఒకసారి ముళ్ళుగుచ్చుకుంది కాబట్టి ఆ ముళ్ళు జాగ్రత్తగా తీశాడు కాబట్టి ఇతను అన్నీ తెలుపుతాయి కాబట్టి తెలిసింది కూడా. నేను అతన్ని బ్లెస్ చేయడం కాదు, సపోర్ట్ చేస్తున్నాను. ఈ సినిమా కూడా నా దృష్టిలో నాకైతే సినిమా తీయడం చిన్న పెనం మీద అట్టి తిరిగేసినట్టే. అలాగా మనోడు కూడా నేర్పి మా సీక్రెట్స్ అన్ని అతను నేర్పి ఏమంటే అతను కూడా మంచి భవిష్యత్తు ఉండేలా చేస్తాను. అదే అలాగే మా బాస్ రామ్ గోపాలం గారు ఒకసారి షెట్ ఇచ్చాడు, సినిమా తీయడానికి మీరు హైదరాబాద్ వచ్చి బొంబాయి వచ్చి రావాల్సిన అవసరం లేదు, మీ ఊళ్ళో ఉండి మీరే సినిమా తీయచ్చు, మీ ఊళ్ళోనే హీరో, మీ ఊళ్ళోనే డైరెక్టర్, మీ ఊళ్ళోనే కెమెరామ్యాన్ అందరినీ అక్కడ ఎంకరేజ్ చేసి సినిమా తీయచ్చు అని ఒక అద్భుతమైన విషయాన్ని జనం అందరికీ చెప్పాడు. అది చూసి చాలామంది పాడైపోయిన ఉద్దేశం, నా పాడైపోయిన ఇతను కూడా, ఎందుకంటే రామ్ గోపాలం లాంటి చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ సినిమా తీస్తానని చెప్పేసి ఆ ఊళ్ళోని సినిమా తీసేసి దాన్ని ఏమో భుజం వేసుకుని మళ్ళీ ఎక్కడ పడి తీసుకొచ్చి ఇక్కడ చేశారు. ఇది ఏమైనా సినిమా అనేది అందాక చెప్పినట్టుగా చాలా గ్లామర్ లైఫ్. అనిల్ అంబానీ ఎవడో మీకు తిరిగిపోవచ్చు కానీ రేపు ఫ్లైట్లు వెళ్తుంటే సాయకృష్ణ మొత్తం ఇతని హీరో లేకపోతే డైరెక్టర్ మాత్రం గుర్తుపడతారు. ఎలాగంటే వాళ్ళు 100 కోట్లు ఉండొచ్చు కానీ ఇక్కడ సినిమా అనేది కొంచెం గ్లామర్ ఉంది. అలాగే పొలిటీషియన్స్, పొలిటీషియన్స్గా ఉండడానికి ఇతనికి స్తోమత లేదు, హక్కు లేదు, బాధ్యత లేదు, ఎందుకంటే దానికి బోల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి, బోల్డ్ డబ్బు కావాలి, అందువల్ల దాని జోలికి వెళ్ళకుండా సినిమా నమ్ముకుని వచ్చాడు కాబట్టి ఇతనికి డెఫినెట్గా విజయం సాధిస్తుంది. హైదరాబాద్లో రామ సత్యనారాయణ వ్యక్తి అతని వెనకాల ఉన్నాడు అనే ఒక మాటే అతనికి ధైర్యం. ఇప్పుడు భాష సినిమాలో రజనీకాంత్లో మనం ఏమి కోట్లు సాయం చేయట్లా, జస్ట్ వెనకాల మనం ఉన్నామని చెప్తే అతనే దాన్ని జతీగతి వెళ్తాడు కాబట్టి అతనికి ఎప్పుడు ఏ అర్థరాత్రి ఏ పని వచ్చినా ఏ హెల్ప్ కావాలని నేను చేస్తాను. ఇంకా సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా ఈజీ థింగ్, అది నేను చేసి చూపిస్తాను అతనికి. కాబట్టి ఐ సపోర్ట్ మిస్టర్ సాయికృష్ణ, థ్యాంక్ యూ.